RRR సినిమా ప్రమోషన్స్ కి సంబంధించి ఈరోజు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు దర్శకుడు మొత్తం ఈ సినిమా యూనిట్ అనుకోండి. అయితే అదే సమయంలో కొందరు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పారు. ఆఫ్ కోర్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేసినవి. కామన్గా ఉండే ప్రశ్నలే ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభుత్వం టికెట్ రేట్లను సవరించుకుంటూ తీసుకున్న నిర్ణయం మీద ప్రశ్నలు ఖచ్చితంగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసింది. దాని రిలేటెడ్ ప్రశ్నలు అయితే ఉన్నాయి. అండ్ ఈ ప్రశ్నల్లో కూడా కీలకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రి కొడాలి నాని గారిని, మరో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారిని వీళ్ళ ప్రశ్నల్లోకి ఈ చర్చలో కూడా తీసుకొచ్చారు. బట్ ఈరోజే కాదు, కొన్ని పత్రికలైనా టీవీ ఛానల్ అయినా వెబ్సైట్లైనా కూడా అదేంటో RRR సినిమా, ఈ టికెట్ రేట్ల సవరణ అనే ఈ చర్చ వచ్చిన ప్రతిసారి RRRలో ఒక హీరోగా ఉన్నటువంటి జూనియర్ NTR, అటు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మంత్రి కొడాలి నాని గారు, ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూ కొడాలి నాని గారికి మిత్రుడిగా ఉంటూ కొడాలి నాని గారితో కలిసి ఒక నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలు కూడా తీసినటువంటి వల్లభనేని వంశీ గారు వీళ్ళిద్దరినీ ఈ చర్చలోకి తీసుకొచ్చేస్తున్నారు. మరి ఈ ఇటువంటి చర్చ కావాలని చేస్తున్నారా, లేకపోతే వాళ్ళిద్దరి మీద ఏమైనా ప్రెజర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా, లేకపోతే వాళ్ళిద్దరిని ఏమైనా కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అనేది నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాకపోవడానికి కూడా కారణం ఏంటి అంటే వీళ్ళిద్దరూ ఇప్పటికే చాలా స్పష్టంగా ప్రకటించి ఉన్నారు, జూనియర్ NTRతో ప్రస్తుతానికి మాకు ఎటువంటి ప్రత్యక్ష సంబంధాలు లేవు, మేము ఒక నిర్మాణ సంస్థను స్థాపించి తను ఒక హీరోగా సినిమాలు నిర్మించిన మాట వాస్తవం, సన్నిహితులుగా ఉన్న మాటే వాస్తవం, ఇప్పుడు మా రాజకీయాలు ఏందో మేము చేసుకుంటున్నాం, ఆయన సినిమాలు ఏందో ఆయన చేసుకుంటూ ఉన్నారు, ప్రత్యక్ష సంబంధాలు ఏం లేవని చెప్పి వాళ్ళు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. అండ్ ఒకవేళ RRRకి సంబంధించి సరే జూనియర్ NTRకి మంత్రి నాని గారికి ప్లస్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారికి సంబంధాలే ఉన్నాయి, ఫ్రెండ్షిప్ే ఉన్నాయని చెప్పి అనుకుందాం, వీళ్ళు చెప్పినట్లే అనుకున్నా కూడా వీళ్ళు ఒక ప్రభుత్వంలో భాగంగా ఒక ప్రభుత్వం అనేది RRR అనే ఒక సినిమాకు సంబంధించి జూనియర్ NTR కోసం నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? ఒక్క సినిమా కోసం ఒక్క నటుడి కోసం ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? అంటే ఏదో ఒక ఫ్యాన్ షోకో ఇంకేదో ఇంకేదో, అది కూడా సినిమా వివాదం ఇంత పెద్దది కానప్పుడు ఏదో ఒక ఫ్యాన్ షోకి అలో చేయడం అటువంటివి అయితే జరిగిపోతూ ఉంటాయేమో. ఇప్పుడు శాసనసభలో చేసిన ఒక చట్టం, మరీ ముఖ్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ఉత్తర్వు మీద ఒక హీరో కోసం సడలిస్తారా? అంటే ఈ RRRలో జూనియర్ NTR కోసం సడలించి మిగిలిన సినిమాలన్నీ కనుక మళ్ళీ టికెట్ రేట్లు పెంచిద్దరనే అమలు చేస్తారా? అది పాసిబుల్ అవుతుందా? ప్రభుత్వంగా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఒక హీరో కోసమో ఒక సినిమా కోసమో తీసుకోవడం జరగని పని, మొత్తం సినిమా కోసం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని అన్నిటికీ అప్లికేబుల్ అవుతుంది. మరి ఈ చిన్న లాజిక్ తెలియకుండా ఈరోజు కూడా RRR మీడియా సమావేశంలో ఒక అతను అడిగిన ప్రశ్న, ప్రభుత్వంలో ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళు జూనియర్ NTRతో క్లోజ్గా ఉంటారు కదా, మరి జూనియర్ NTRను ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఈ టికెట్ రేట్ల విషయంలో మీరేమైనా కనుక జూనియర్ NTRను ఉపయోగించుకోబోతున్నారా అని ప్రశ్న అడిగితే ఆ నిర్మాత DVB దానయ్య గారు అయితే ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా దీన్ని స్కిప్ చేసుకుంటూ, మేము ప్రభుత్వంతో నిత్య సంప్రదింపులు జరుపుతూ ఉన్నాం, ఇప్పుడున్న టికెట్ రేట్లు అయితే గిట్టుబాటు కాదు, ఆశించిన విధంగా ప్రభుత్వం కూడా స్పందిస్తుందని చెప్పి మేము అనుకుంటున్నామని చెప్పి ఆయన ఒక జనరలైజ్డ్ కమెంట్ అయితే ఒక జనరలైజ్డ్ ఆన్సర్ అయితే ఇచ్చారు. మరి ఇప్పుడు సరే నేను సినిమా యూనిట్ తీసుకొని వస్తుంది, జూనియర్ NTRను ఇటు నాని గారిని ప్లస్ వంశీ గారిని సెంటర్ పాయింట్గా తీసుకొని వచ్చానని చెప్తలేను, కానీ ఈ ప్రశ్నలు అడిగే మీడియా వల్ల అయినా కొన్ని టీవీ ఛానళ్ళు పత్రికలు వెబ్సైట్లు పదే పదే వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరి వల్ల RRRకి కేవలం జూనియర్ NTR కోసం ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయా? పోనీ వీళ్ళిద్దరూ ప్రభుత్వంలో కీలకమైన, అదే వీళ్ళు చెబుతున్నట్లు జూనియర్ NTR క్లోజ్ అని వీళ్ళ మాటనే కాసేపు మనం అంగీకరించినా, వీళ్ళిద్దరు వెళ్ళేసి సార్ జగన్మోహన్ రెడ్డి గారు RRR కోసం ఆ జూనియర్ NTR కోసం ఈ ఉత్తర్వు సడలించండి వారం రోజులు, వారం తర్వాత మళ్ళీ ఈ ఉత్తర్వు లైన్లో పెడతామని చెప్తారా? ఏదైనా తీసుకుంటే అందరి కోసమే కదా నిర్ణయం తీసుకోవాలి, మరి ఎందుకు పదే పదే వీళ్ళని తీసుకొని వస్తున్నారు అని అంటే ఏమో ఈ తీసుకొని వచ్చే వాళ్ళ ఉద్దేశం ఏముందో వాళ్ళకే తెలియాలి.